నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది, చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు. అరే ఎంత మూర్ఖత్వం అంటే, దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా, ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా, అసలు ఈరోజు ఎక్కడున్నాడు, మాకే అర్థం కావట్లేదు. అంటే ఇంత మూర్ఖంగా, ఇంత మొండిగా ప్రజల్ని, వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను. మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, గడ్కరీ గారు మంత్రి, ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్క్లు వచ్చినా ఈడొచ్చినాయి, అది మాకంట కడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్ని తెలుసు, ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు, కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా, సార్ అవి జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు, కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. రెండవది రక్షణ శాఖకు సంబంధించి, అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి, రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరి, రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకి ఎందుకు మరి? ఎంత మూర్ఖత్వం అంటే, మాట్లాడితే కనీసం కొద్దిగా సోయి లేదు ఏమి లేదు. ఇంకోటి 750 KV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్, ఇది కూడా మాది కాదు, సెంట్రల్ గ్రిడ్ ఇది. అరే ఇవన్నీ గింత పిచ్చిగా, గింత మూర్ఖత్వంగా, గింత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏమన్నా చిప్పు దొబ్బిందన్న పోతే నేను. దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి రాగానే అవేం భగవద్గీత అయిపోదు, అందులోకెళ్ళి వచ్చేటి అని శ్లోకాలు అయిపోవు. ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా, సబ్జెక్ట్ ఉందా, లేదంతా బబ్బరాజమానం భజ గోవిందమా అడగాలి కదా. మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా, డెఫినెట్ గా ఆయన నిలదీయాలి, అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కదా సార్, నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరన్నా అడగాలి కదా. అయితే ఇంకా ఆశ్చర్యం, ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటాయి, డ్రై పోర్టు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, వాళ్లతో సహకరించి, ఎందుకంటే మనకు ల్యాండ్ లాక్ స్టేట్, మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం, దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం, ఎవరికేం ఇవ్వలేదు, అది కూడా ఇవ్వంది ఇచ్చినట్టుగా చూపెట్టినాడు. ఇంకా విచిత్రం, ఇక సార్ ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు, వారికి తెలుసు, పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు ఎవడని చెప్తుంటాడా అంటే వినడు, అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే, మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. 1 ఫిబ్రవరి 2022 15,000 కోట్ల పెట్టుబడి, 2023 16,000 కోట్ల పెట్టుబడి, ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కటింగ్లు ఇస్తాను చూసుకోండి. మేము ఓపెన్గా బాజాబ్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి, ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి, మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే, వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్ట్లో? అదానీ డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటోడంటే, ఈయన పాపం ఈయనకు తెలియదు, ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడు, సత్యనాదెల్ల అని ఉన్నాడు ఆయన ఎవరా, విప్రో సీఈఓ అని మాట్లాడు, ఇప్పుడు కూడా గంతే. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 31,000 కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాట్లాడితే రాష్ట్ర, నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది, ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు. ఇప్పుడైనా సవరించుకోని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి, ఇప్పుడైనా సవరించుకోండి, 31,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది, నా జేబులకు పోలే, కేసీఆర్ గారి జేబులకు పోలే, రాష్ట్రానికి వచ్చింది, రాష్ట్ర సంపద పెంచే అంశం, రాష్ట్రానికి మంచి జరిగే అంశం. దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది, అది ఇంకా 36,000 కోట్ల పెట్టుబడి, $4.7 బిలియన్ పెట్టుబడి. ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక FDI, మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇవో ఈ రెండు, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్.